అక్కడ గమ్మత్తం జరుగుతుందంటే మనకు బాగా తెలిసిన తర్వాత చిన్న మర్చిపోతాం. ఎక్కువ తెలిసిన తర్వాత నేనే మెదవ్ అనుకుంటాం కదా, చిన్న చిన్న మర్చిపోతాం మనం. అవును, అది స్టార్టింగ్లో ఏవైతే విన్నామో అవి మర్చిపోయి ఇప్పుడున్న దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. నా విషయంలో ఒక విషయం ఏం జరిగిందంటే, ఒక పని ఎంత కూడా కావట్లేదు. ఒక 3-4 సార్లు వెళ్ళొచ్చాను నేను ఆఫీస్కి, 3-4 సార్లు వెళ్ళాను. తప్పు వాళ్ళది పొరపాటు లేదు, నాది పొరపాటు లేదు. అయితే కంప్యూటర్ సిస్టమ్ స్ట్రక్ అయిపోవడం కానీ, లేదంటే కొద్ది టైం తీసుకోవడం కానీ, లేదంటే ఏదో మిస్టేక్ జరగడం కానీ, ఇలా 3-4 సార్లు అయింది. నాకేం అర్థం కాలేదు. మనం పెద్ద అన్నీ తెలుసు అనుకున్నాము, మనకి ఇంత సబ్జెక్ట్ తెలుసు కదా అనుకున్నాము, ఇది ఎందుకు కావట్లేదు అనే ఆలోచన వస్తుంది. కానీ దానికి ఏం చేయాలి అఫర్మేషన్ నాకు ఆలోచన లేదు. ఎందుకంటే అన్నీ గుర్తుండాలని ఉండే కదా. అలా ఒక 2-3 నెలలు అయిపోయింది. 2-3 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు బయలుదేరాలి ఆ పని గురించి. నేను బయలుదేరాలి, బయలుదేరే ముందు మళ్ళీ అనిపించింది, ఏమని ఇన్నిసార్లు పోయానే ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, ఎందుకు ఇలా అనుకున్నాను. మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ సేమ్ అదే డిస్టర్బెన్స్. ఏంట్రా ఇది నాకు అర్థం కావట్లేదు, పెద్ద పెద్ద పనులు టకటక్ అయిపోతుంది, చిన్న పని ఇది, నన్ను ఇంత ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతుందో అనుకున్నాను. అనుకుని ఆలోచించాను, సర్లే పని వదిలిపెట్టేస్తాను. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ఆ పని గురించి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేప్పుడు మళ్ళీ అనుకున్నాను, ఇన్నిసార్లు ఇబ్బంది పెట్టిందే, ఈసారి ఏం చేస్తుందో తెలియదాను. అప్పుడు స్ట్రైక్ అయింది నాకు, నువ్వేం చెప్తున్నావు ప్రతిసారి, అది వెళ్ళినప్పుడు ఆ డిస్టర్బెన్స్ అయింది, ఆ డిస్టర్బెన్స్ అయిందనే చెప్తున్నావు కానీ పని అయిపోయిందని నువ్వు ఎప్పుడని చెప్పావా? లేదు, అందుకని డిస్టర్బెన్స్ అవుతుంది. అది 3-4 సార్లు కూడా మనకు ఎందుకు డిస్టర్బెన్స్ అయిందంటే, ఎప్పుడు కూడా వెళ్ళినప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే, వెళ్ళే ముందు ఆ రోజు వెళ్ళాలనుకున్నప్పుడు ఆ పని డిస్టర్బెన్స్ అవుతుంది, ఏదో ఒక స్ట్రక్ అవుతుంది, ఆ ఇసరణ అవుతుందో లేదో అనుకున్నాం. కానీ ఏనాడు కూడా అది విజయవంతంగా కంప్లీట్ చేసుకొని వస్తానే ఆలోచన నాకు రాలేదే. ఆ రోజు వచ్చింది ఆలోచన. వచ్చిన తర్వాత ఒకటే మాట అనుకున్నారు, ఈరోజు అన్ని పనులు సక్రమంగా జరిగినందుకు విశ్వాణి కృతజ్ఞత. జస్ట్ ఒక్క మాట అనుకున్నాను, మాములైనా కార్యక్రమాలు చేసుకున్న టైంకి అక్కడికి వెళ్ళాను. మీరు నమ్మండి, 10 నిమిషాల పని కంప్లీట్ అయ్యి బయటపడ్డాను. ఆ టైంలో హెవీ రష్ ఉంటుంది అక్కడ, ఎవడు రాలేదు ఆ 10 నిమిషాలు. సిస్టమ్ కూడా కరెక్ట్గా ఎంత పర్ఫెక్ట్ పని చేసిందంటే 10 నిమిషాల్లో బయటకు వచ్చేసాను నేను. ఆశ్చర్యపోయి, ఏంటిది ఇంత ఇంత పవర్ ఉందో ఒక మాటలో అనిపించింది నాకే. అంటే ఎంత సబ్జెక్ట్ తెలిసినా మళ్ళీ మనం ఇంకా తెలుసుకునేటివి చాలా ఉంటాయి, చిన్న చిన్న మర్చిపోతాం మనం, అందుకే చెప్తున్నాను నేను. అప్పుడు అనిపించింది, ఓరి ఒక చిన్న మాటకి ఇంత పవర్ ఉందా, అదే మాట అలా మాట్లాడినప్పుడు నెగిటివ్, మాట్లాడినప్పుడు నెగిటివ్ అయింది 4 సార్లు, ఒక్కసారి పాజిటివ్ మాట్లాడక పాజిటివ్ అయిపోయింది. కాబట్టి భలే ఉందనిపించింది, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకున్నాను. కాబట్టి ఎక్కడ కూడా మీ యొక్క మాట కానీ మీ వ్యక్తిత్వంలో కానీ నెగిటివ్ అనేది ఎక్కడ కూడా ప్రదర్శించకండి, ఎక్కడ కూడా నెగిటివ్ మాట్లాడకండి. ఎందుకంటే నేను 1000000 సార్లు చెప్పాను, నేను అన్న తర్వాత వచ్చే ప్రతి మాట విషయం తీసుకుంటుంది, అది రికార్డ్ అయిపోతుంది విషయంలో అంతే. కాబట్టి ప్రతి మాట మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఏదైనా సరే, ఎందుకంటే చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ ఇది. కానీ అది నాకు 2-3 నెలలు టైం అది అనవసరంగా వేస్ట్ చేసింది కదా, అదే మాట అప్పుడే అనుకుంటే నా పని అయిపోయేది కదా. కాబట్టి మాటకి ఎంత శక్తి ఉంది అంటే, యువర్ ద గాడ్ యువర్ ద క్రియేటర్ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎప్పుడైతే యువర్ ద గాడ్ యువర్ ద క్రియేటర్ అన్నప్పుడు అక్కడ సత్యం ఉంటుంది, ఆ వాక్కు మీరు మాట్లాడే ప్రతి వాక్కు సత్యం అవుతుంది. కాబట్టి మీరు ఏది మాట్లాడినా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి, ఎందుకంటే సత్యం అవుతుంది. కాబట్టి ప్రతి మాట దగ్గర జాగ్రత్త వహించండి, అందుకే మౌనం వహించండి ఎంత వీలైతే అంత, అవసరమైతే తప్ప మాట్లాడకండి. ఓకే, ఇక డబ్బు విషయానికి వస్తాం, మా దగ్గరికి డబ్బు ఎందుకు రావట్లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇలాంటి ఆలోచనలు ఎంతోమందికి ఎన్నోసార్లు ఉన్నాయి. ఎందుకు రావట్లేదు అంటే, ఫస్ట్ పాయింట్ భయం. డబ్బు అంటే చాలామందికి భయం అండి, డబ్బు అంటే చాలామందికి భయం. ఇప్పుడు మీకు 10 లక్షలు ఇచ్చి ఇమ్మీడియట్లీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఏం చెప్పగలుగుతారు మీరు? మీకు ఉంది ఎప్పటి నుంచో, నాకు 10 లక్షలు వస్తే బాగుండు, 1 కోటి రూపాయలు వస్తుంది బాగుండు, ఇవన్నీ చెప్తారు. అవును, అవి వస్తే ఏం చేయాలనే ఆలోచన మీకు లేదు. సడన్గా రూపించేసి సాయంత్రం లోపు ఇటు 10 లక్షలు ఏం చేస్తామంటే ఏం చెప్పగలుగుతాం, ఒకసారి ఆలోచించండి. అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అవును, మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకు బ్లాంక్ అయిపోతుంది అంటే, నీకు డబ్బు గురించి సరైన అవగాహన లేదు కాబట్టి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అంటే డబ్బు అంటే భయం. భయం ఎందుకు? డబ్బు అంటే సంతోషమే కదా, ఎవరైనా డబ్బు వస్తే సంతోషం హ్యాపీగా ఉంటారు అని. డబ్బు రాగానే ముందు మనం ఏం ఆలోచిస్తామంటే, ఉన్న అప్పులు కట్టాలి ఫస్ట్. ఫస్ట్ ఈ 90% మంది మీకు డబ్బు కనుక ఉన్న పొలం ఇంత డబ్బు వస్తే ఏం చేస్తారంటే అదే చెప్తారు, అద్దపు ఇంకా వేరే సమాధానం ఉండదు. అవును, ఆ తర్వాత ఏం చేస్తారంటే అప్పుడు ఆలోచిస్తాడు ఏం చేయాలి,
ఏం చేయాలో తెలియదు, మళ్ళీ ఆ తర్వాత కూడా ఏం చేయాలో తెలియదు. ఉంది కాబట్టి దాన్ని ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఆలోచిస్తాడు, దీన్ని ఏం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. కాబట్టి డబ్బు అంటే భయం కాబట్టి మీ దగ్గరికి డబ్బు రావట్లేదు. అవును. ఎందుకు డబ్బు రావట్లేదు? మీరు దాన్ని ఒక అమూల్యమైన వస్తువుగా చూస్తున్నారు, అతి ఖరీదైన వస్తువుగా చూస్తున్నారు. అది ఒక రత్నం అంటే అమూల్యమైనది రత్నం అంటారు. రత్నాలు అమూల్యమైనవి, సామాన్యంగా ఒరిజినల్ రత్నాలు దొరకవు. అలా ఒక కోహినూర్ డైమండ్ అనుకోండి, అది ఒక రత్నం, అది అమూల్యమైనది. దాన్ని అంత గొప్పగా మీరు ఊహిస్తున్నారు కాబట్టి మీ దగ్గర డబ్బు రావట్లేదు. డబ్బు అనేది మామూలుగా మీ జీవితంలో ఒక వస్తువు, అది అంతే. ఉదయం లేచించి పడుకునే వరకు మీ జీవితంలో ఉపయోగపడే ఒక వస్తువు, కానీ మీరు దాన్ని వస్తువులాగా చూడట్లేదు. దాన్ని ఒక గొప్పగా చూసేటప్పటికీ అది మీకు దూరం అయిపోతుంది, మీకు దూరం అయిపోతుంది. ఇప్పుడు ఉన్న బలంగా ఒక విఐపి దగ్గరికి మనం పోగలమా? దానికి అపాయింట్మెంట్ కావాలి, అవన్నీ లెక్కలు చూసుకో, ప్రాసెస్, ఓకేనా? ఆ విఐపి మీ ఫ్రెండ్ అయ్యండి అనుకోండి, ఆ విఐపి మీ క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, మీకు వాడు విఐపి కనిపిస్తాడా? కనిపించాడు. ఎందుకంటే వాడు మావాడే కదా, ఎప్పుడైనా పోవచ్చు, వాడిని ఎవడు ఆపడు. ఎవడు పోయినా వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ ఆవిడ కానీ అందరు రా అన్నాయి అంటారు, కూర్చోబెడతారు, టీవీ పెడతారు, వాడు ఏడు రండి రూమ్లో ఉండి, వీడు కూడా డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళిపోతాడు, అవునా కదా? కాబట్టి మీరు విఐపిగా చూస్తున్నారు కాబట్టి డబ్బు మీ దగ్గరికి రావట్లేదు. అదే మీరు ఫ్రెండ్గా చూడండి, ఆటోమేటిక్గా డబ్బు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ డబ్బు అంటే మీరు భయపడుతున్నారు, అందుకని మీ దగ్గరికి డబ్బు రావట్లేదు. డబ్బుని ఎప్పుడు ఏదో గొప్పగా భయపడుతూ దాన్ని ఎక్కువ ఊహించుకోకండి. డబ్బు అనేది చాలా ఈజీ మెథడ్, అది చాలా అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, డబ్బుని ఎట్లా సంపాదించాలి? చాలా సులువుగా, అతి సులభతరంగా, కూర్చున్న దగ్గర చాలా సులభంగా డబ్బుని నేను సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఏమైపోయింది? అంత ఆడుకున్న డబ్బు ఎంత ఈజీ, అంత హార్డ్ అనుకున్న డబ్బు ఎంత సులభతరంగా అయిపోయింది, ఎంత ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఎంత రిలాక్స్ అయిపోయింది. నిజంగా కూడా నా క్లాస్కి వచ్చిన వాళ్ళు ఈరోజు అలాగే సంపాదిస్తున్నారు కదా, ఎంత హ్యాపీ. కూర్చున్న దగ్గర డబ్బు వస్తుందా లేదా ఈరోజు? అవును. ఇంతకుముందు మనకి ఎన్నో అభావాలు ఉండవు, కూర్చున్న దగ్గర ఎట్లా వస్తుంది డబ్బు అది అని. ఈరోజు ఎంతమంది సంపాదిస్తున్నారు కదా. ఇప్పుడు అది ఎట్లయిపోయిందంటే, డబ్బు అంటే అది ఒక పవిత్రమైన వస్తువు, అదేదో భయంకరమైన వస్తువు, లేదంటే అది చాలా విలువైన వస్తువు, అది మనకు అందదు, అది ఎంతో దూరం ఉంటుంది, ఆ ఫీలింగే పోయింది. ఇప్పుడు అవును, డబ్బు అనేది మన జీవితంలో ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా అయిపోయింది. అందుకే చెప్తాం కదా, డబ్బు అనేది నా మంచి మిత్రుడు, ఎస్, ఎప్పుడు నాతోనే ఉంటాడు. ఈ పదాలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే, మన డబ్బు మనతోనే ఎప్పుడు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, డబ్బు అంటే భయం కాదు, డబ్బు అంటే భయం లేనప్పుడు డబ్బు నీ దగ్గర రావడం మొదలైతే ఆటోమేటిక్గా. అందుకే డబ్బు అంటే భయం కాబట్టి మీ దగ్గరికి డబ్బు రావట్లేదు. కాబట్టి ముందు భయం అనేది తీసాడు డబ్బు పట్ల. అది ఏదైనా సరే, ఏదైనా సరే, ఒక అప్పు ఇచ్చేది ఉంది, అప్పు గురించి భయపడతానే ఉంటారు పొద్దాకా. దాని గురించి మనం క్లాస్లో ఎన్నో చెప్పుకున్నాం, అప్పుడు ఎలా తెరిచాలి ఇవన్నీ. ఇంకా మీరు దాని గురించి ఆలోచించదు, మీరు ఆలోచించారా మళ్ళీ భయం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ డబ్బు దూరం వెళ్ళిపోతుంది. అవును, అర్థమైంది. డబ్బు గురించి భయపడ్డారా, డబ్బు దూరం వెళ్ళిపోతుంది, మళ్ళీ మీ దగ్గరికి రాదు. కాబట్టి ఎప్పుడు కూడా డబ్బు విషయంలో మీరు భయపడకండి. అది ఎంతైనా సరే, ఏమైనా సరే, డబ్బును ఒక మంచి మిత్రుడిలాగా, ఒక పసిపాపలాగా ప్రేమించండి, లాలించండి. ఎప్పుడు మాట్లాడండి డబ్బుకు సంబంధించిన విషయాలు, మాట్లాడండి. నేను అదే చెప్తున్నాను, మీరు ఎంత డబ్బుకు సంబంధించిన విషయాలు మాట్లాడితే అంత డబ్బు మీ దగ్గరికి రావడం మొదలవుతుంది. మీరు ఎంత అప్పుల గురించి మాట్లాడితే అంత అప్పులు అవుతూ ఉంటాయి. కాబట్టి డబ్బు యొక్క గొప్పతనం గురించి మాట్లాడండి, డబ్బు ఏమేం చేస్తుంది మాట్లాడండి. మీతో ఎప్పుడు కలిసినందుకు డబ్బుకి థ్యాంక్స్ చెప్పండి. ఒక డబ్బు వచ్చిందంటే హ్యాపీగా పప్పు తీసుకొని జేబులో పెట్టుకోండి, ఏ వచ్చా పెట్టామో తీసామో ఖర్చు పెట్టామో. ఏనాడు కూడా మీరు డబ్బుతో మాట్లాడింది లేదు, డబ్బు ఇలా వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీ మైండ్ నుంచి డబ్బు అంటే భయం అనే పదాన్ని తీసేయండి. అది తీసేయంటే ఆటోమేటిక్గా డబ్బు అనేది వస్తుంది. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ అచ్చారి అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.